श्री गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयं आत्मरूपं वरं दिव्यामवधूतमुपास्महे मालाकमण्डलधरकरवद्नैग्म्यमध्यस्थापानुयुगले धमरुत्रशूले स्वस्य ऊर्ध्वगरे शुभचक्रे वन्दे धिमतिवरदाम्बुजैक्टिकां ్రామ్ దత్తాత్రేయాయ నమః. ప్రేక్షక మహాశయులందరికి సెప్టెంబర్ 1వ తారీఖు 2022 గురువారము శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు భాద్రపద మాసము శుద్ధ పంచమి మధ్యాహ్నం 12:58 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రము రాత్రి 11:27 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:50 నుండి మధ్యాహ్నం 4:24 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:49 సూర్యాస్తమయము సాయంత్రం 6:11 వర్జము ఉదయం 7 వరకు ఉంటుంది. మరియు రాత్రి తెల్లవారుజామున 4:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:56 నుండి ఉదయం 10:46 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నము 3:44 వరకు ఉంటుంది. రావుకాలము మధ్యాహ్నము 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి కాశాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతై అనగా యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్పరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీన రాశి ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీన రాశి వారు మర చెట్టును అలాగే పునరుసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంజ ఋషీనాంజ గురుం కాంజన సన్నిభం బుద్ధి మంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతి యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారు వారికి గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గురుదేవుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా వస్తుంది, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుర మహారాజు స్వామి సమర్థ సద్గురు సాయినాథుల వారికి మరియు మీరు తెలిసినటువంటి మంత్రాలయ గురు రాఘంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్య వారికి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలగు గురుదేవులకందరికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమాలు జరిపించండి. తద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా మంచి జరుగుతుంది. అలాగే గురు చరిత్రను పారాయణ చేయండి, గురు చరిత్రను గానం చేయండి, భజన కార్యక్రమాలు జరిపించండి. తద్వారా మీ జీవితంలో వినలేని మంచి మార్పులు సంభవిస్తాయి. పెద్దల యందు గురువుల యందు సద్భావనతోటి మెలగలుగుతారు, గమనించగలరు. అలాగే గురువారం రోజున గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీన రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసనందున ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, దైవానుగ్రత బాగా ఉంటుంది, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా కలిసి వస్తాయి, పాదగృహాన్ని మరమ్మతులు చేయగలుగుతారు, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. అలాగే మీనరాశి వారు కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, చేయవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆనంద భరితమైన జీవితాన్ని గడపగలుగుతారు, దైవ సంబంధ కార్యక్రమాలు పాల్గొంటారు, భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.